నమస్తే తెలుసుకుంద కార్యక్రమానికి స్వాగతం మనిషి దైనందిన జీవితంలో విద్యా ఉద్యోగం ఎంత అవసరమో అలాగే వివాహం కూడా సరైన కాలంలో వివాహం జరగాలని అందరూ అనుకుంటారు కానీ అలాంటి సమయంలో మనం ఎలాంటి పరిష్కారాలు చూడాలో తెలుసుకోవాలో చూద్దాం ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వడ్లమాని రవిసుందర్ గారు ఆయన ఎంఏ పిహెచ్డి ఆస్ట్రాలజీ చేశారు సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః సార్ ఇప్పుడు ఏంటంటే మీరు విద్య గురించి చెప్పారు ఉద్యోగం గురించి చెప్పారు తర్వాత ఇంకా మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనుకునేది చాలా అతి ముఖ్యమైనది వివాహం అంటే సరైన సమయంలో వివాహం చేసుకోవాలంటే ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో చెప్తారా తప్పకుండానండి మనం ఇది తెలుసుకుందాం అనే కార్యక్రమంలో ఇప్పటిదాకా చిన్న చిన్న రెమెడీస్ సింపుల్ రెమెడీస్ అంటూ అందరూ మన ఇంట్లో ఉండే వస్తువులతో ఏమాత్రం ఖర్చు లేకుండా చక్కగా మన హిందూ ధర్మాన్ని అనుసరించి భక్తి నమ్మకంతో చేసుకునే రెమెడీస్ గురించి తెలుసుకుంటున్నాం విద్య గురించి తెలుసుకున్నాం ఉద్యోగం గురించి తెలుసుకున్నాము అలాగే చిన్నపిల్లలు తెలివితేటలు పరీక్షలు అన్నీ ఇప్పుడు మీరు అన్నట్టు వివాహం కూడా చాలా ప్రధానం సో ఈ సబ్జెక్ట్ లోపలికి వెళ్లే ముందు ఒక్క చిన్న మాటనే చెప్పాలనుకుంటున్నాను మా ప్రేక్షకులకు కానీ ఎందుకంటే రెండు వేల ఏడులో మేమంతా ఒక మాతో పాటు చదువుకున్న వాళ్ళంతా శ్రీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అని మా గురువు గారు ఆయన ఇలా సింపుల్ రెమెడీస్ మనం ప్రాచుర్యం చేద్దాము ఇది ఋషి ప్రోక్తమైంది యతులు చెప్పింది శాస్త్రాల్లో ఉన్నది పది మందికి చూపించి పది మంది తెలియచేసి అందరికీ మేలు చేద్దాం ఓపెన్గా అని చెప్పి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రారంభించారు అప్పటి నుంచి మేము మా సమూహంలో అందరికీ ఇది తీసుకెళ్తున్నాం సో ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు వారికి ఒకసారి నమస్ నమస్కారం తెలియజేసుకుంటూ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం సరే సార్ అంటే ఇప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా కానీ చదువుకి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఈ విషయంలో ఆ చదువులు ఉద్యోగాలు చూసుకునేటప్పుడు కొంచెం వ్యవధి దాటిపోతుందని అనుకోవాలి వివాహానికి వచ్చేసరికి అలాంటి సమయంలో వివాహం సరైన సమయంలో జరగాలంటే ఏం చేయాలి ఓకేనండి ఇప్పుడు మనం ప్రస్తుత కాలానికి అన్వయించుకుంటే కనుక మీరు అన్నట్టు వివాహం కొంచెం ఆలస్యం అవుతుంది కాకపోతే ఇక్కడ మనం సింపుల్ రెమెడీస్గా చెప్పుకుంటున్నాం కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు జాతక పరంగాను అటువంటి ఏం చేయకుండా మన ఇంట్లో పూర్వకాలం నుంచి పాటిస్తున్న పద్ధతులు అంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు మీ అమ్మమ్మ గారు మాకు మా అమ్మమ్మ నాన్నమ్మ ఇవందరూ చెప్పినవే ఇవన్నీ కొత్త విషయాలు కాదు కాకపోతే తరం మారిపోతుంది ఈ రోజుల్లో వాళ్ళకి చెప్పే మనుషులు లేకపోయారు పూర్వకాలం మనకు అమ్మమ్మలు తాతలు ఇంట్లో చెప్పేటప్పుడు ఒరే అమ్మాయికి పెళ్లి చేయాలి అబ్బాయికి పెళ్లి చేయాలి అమ్మాయి ఇలా చేసుకో ఇలా చేస్తే పెళ్ళి అవుతుంది అని వాళ్లే కుదిర్చేవారు సంబంధాలు అయిపోయేవి ఇప్పుడు మారుతున్న స్పీడ్ యుగంలో చెప్పడానికి మనుషులు లేరు చెప్తే వినే సమయం కూడా మనకి లేదు సో అటువంటి సమయంలో మళ్ళీ న్యూక్లియస్ ఫ్యామిలీ అయిపోతున్నాయి కాబట్టి తల్లిదండ్రులకి ఆడపిల్లలకి ఉపయోగపడే చిన్న చిన్న రెమెడీస్ ఇప్పుడు నేను చెప్తాను మొట్టమొదటి అమ్మాయిలతో ప్రారంభించుకుందాం అనాదిగా మనం గమనిస్తే కనుక ఇవాళ కాదండి ఎప్పటినుంచో రుక్మిణీ కళ్యాణము అని చాలా ప్రాధాన్యం సంచరించుకుంది ఎందుకంటే భాగవతంలో అంతర్గతమైన దశమ స్కందంలో రుక్మిణీ కళ్యాణం ఉంటుంది అక్కడ రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని భర్తగా భావించి సరే దూతని పంపించి రుక్మిణీ కళ్యాణం ఘట్టం అందరికీ తెలిసిందే కదా అప్పటి నుంచి ఆ రుక్మిణీ కళ్యాణ పారాయణ చేసుకుంటే చక్కగా ఆడపిల్లలకి మగపిల్లలకి వివాహం అవుతుంది అని ఒక బలమైన నమ్మకం మన అనాదిగా తరతరాలుగా వస్తుంది అది ఇప్పటికీ అండి కాబట్టి పెళ్ళికి కావాల్సిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే అబ్బాయిలు ఉంటే ఒక్కసారి వాళ్ళు రుక్మిణి కళ్యాణం తీసుకుని వచన రూపంలో కానీ గేయ రూపంలో కానీ పద్య రూపంలో కానీ ఒక నలభై రోజులు ఒక టైం పెట్టుకుని పొద్దున్నే స్నానం చేసిన వెంటనే ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు భక్తిగా రుక్మిణీ కళ్యాణం పారాయణ చేసుకుంటే తప్పనిసరిగా ఆ ఇంట్లో అతి త్వరలో తోరణాలు కట్టుకుని మంగళ వాయిద్యాలు కంపల్స ఖచ్చితంగా మోగుతాయండి అందుకే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే మళ్ళీ చక్రం తిరుగుతోంది పాత వాటికి విలువలు ఇస్తున్నారు అందుకునే అనేక రకాల కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సామూహికంగా రుక్మిణీ కళ్యాణం చేయిస్తున్నారు ఇప్పుడు నాతో సంబంధం ఉన్న కొన్ని గ్రూపుల్లో మేము కూడా ముఖ్యంగా ఈ పెళ్లి కావాల్సిన వధూవర్లందరినీ పిలిచి ఒక ఆడిటోరియంలో రుక్మిణీ కళ్యాణం శాస్త్రోక్తంగా చేయించి వాళ్ళందరి చేత ఆక్షంతలు పంచిపెడతాం అలాగే చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయించుకోవడం లేకపోతే వారంతట వారే ఒక నలభై ఒక్క రోజులు పిణీ కళ్యాణం చదువుకోవడము అది చాలా ఇంపార్టెంట్ అలాగే మన బాలకాండ రామాయణం బాలకాండలో కళ్యాణ సర్గ అని ఉంటుంది సీతా కళ్యాణ సర్గ పారాయణం చేయడం కూడా చాలా మంచిది సీతా కళ్యాణ సర్గ పారాయణ చేయడం వల్ల ఖచ్చితంగా అమ్మాయిలకి అబ్బాయిలకి వివాహం అయిపోతుంది అది శ్రీరాముని కళ్యాణం నుంచి మన భారతదేశంలో వస్తున్న ఆచారం అలా కాకుండా సుందరాకాండ పారాయణ చేస్తారు సరే ఇవన్నీ కాదండి మాకు సింపుల్గా ఉండేది చెప్పండి అని అన్నారు అనుకోండి ఇంకా దీనిలో చాలా సింపుల్గా అందరూ చేసుకోవాల్సిన చేసుకోగలిగేవి కూడా పరిహారాలు ఇలా రెమెడీస్ చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా ఆడపిల్లలకి అనుకుందాము అది పిల్లలకి వచ్చేసరికి అయితే ఏం చేయాలంటారు తప్పకుండా అది కూడా మాట్లాడదాం ఆడపిల్లల్లో ఆడపిల్లలకి ఇంకో ముఖ్యమైన రెమెడీ ఒకటి చెప్పబోతున్నానండి ఏంటంటే ఇప్పుడు మనం స్పీడ్ యుగంలో ఉన్నాం పొద్దున్నే ఎంత లేదన్నా ఆడపిల్లలు ఏంటి మా పిల్లలు ఏంటి ఉదయం ఉదయం తొమ్మిది అయ్యేసరికి బయటకు వెళ్ళిపోవాలి ఉద్యోగ ధర్మం బయటకు వెళ్ళిపోతారు రాత్రి వచ్చేసరికి ఎనిమిది తొమ్మిది కూడా అవుతూ ఉంటుంది చదువు ఉద్యోగాల్లో తిరగడం వల్ల కాకపోతే ఇటువంటి సమయంలో మేము ఎలా చేసుకుంటామండి మీరు ఇన్ని చెప్తారు బాగానే ఉంది ఇంట్లో కూర్చొని దీపం పెట్టుకోండి మడికట్టు పారాయణ చేయండి ఎక్కడ కుదురుతుంది కుదరదు కదా అది కూడా ఆలోచించుకోలేదు ఇప్పుడు సింపుల్ రెమెడీస్ అంటే మనం ఆచరణలో చేయగలిగేవి చెప్పాలి స్కూల్కి మాత్రమే వెళ్ళొచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా ఇన్స్టిట్యూట్లని ట్రైనింగ్లని చాలా నడుస్తున్నాయి కదా కాబట్టి ఇప్పుడు దీనిలో ఒక చిన్న రెమెడీ అండి ఇది అందరికీ దివ్యంగా పనిచేస్తుంది అండి చాలా అద్భుతమైన రెమెడీ ఆడపిల్లలు ఏంటి ఏంటి అందరికీనో మీరు ఒక ఆడపిల్లలు బయటకు వెళ్ళిపోతారు సపోజ్ మెట్రోలో వెళ్తున్నారు అనుకోండి మెట్రోలో వెళ్తున్నారు అనుకుంటే మీరు కూర్చున్నప్పుడు లలితా సహస్రనామం ఈ మధ్యకాలంలో చాలా మంది నేర్చుకుంటున్నారు లలితా సహస్రనామం దానిలో ఉండే వెయ్యి ఎనిమిది మంత్రాల్లో ప్రతి మంత్రము చాలా మహిమాన్వితమైనది ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క కార్యాన్ని సిద్ధం చేయగల శక్తి ఉన్నది సో ఒక చిన్న మంత్రం కాళ్ళకి చెప్పు లేకుండా ఓం కామేస బద్ధమాంగల్య సూత్ర శోభిత కంధరాయ నమ ఓం కామేశ బద్ధమాంగల్య సూత్ర శోభిత కంధరాయ నమ అంటే ఆ పార్వతీదేవి మెడలో మెరిసిపోతున్న బంగారు మంగళసూత్రము తల్లి నామేడలో కూడా మెరిసిపోయేలాగా అనుగ్రహించు అని ఈ మంత్రాన్ని మీరు మీ మొబైల్లో రికార్డ్ చేసుకోండి ఇప్పుడు మనం ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇంట్లోంచి బయట రంగానే ముందు హెడ్ఫోన్స్ తగిలించుకుంటున్నాం కాళ్ళకు చెప్పులు ఉన్నాయా లేదా తర్వాత విషయం ముందు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మొబైల్తో వింటూ వెళుతున్నాం కదా ఆ వినే టైంలో మీరు బెట్రోలో కూర్చున్నారు కాసేపు ఆ సినిమా పాటలు అవి వినడం మానేయండి ఈ మంత్రాన్ని చాట్ చేసుకోండి లేదు ఈ మంత్రాన్ని రికార్డ్ చేసుకోండి మీ అంతర్లీనంగా ఈ మంత్రాన్ని వింటూ ఉండండి ఆఫీసులో ఉన్నారు పది నిమిషాలు బ్రేక్ దొరికింది మీకు కాళ్ళకి చెప్పులుప్పేసి ఒక్కసారి కళ్ళు మూసుకుని ఓం కామేశ బంగళ్య సూత్ర శోభిత కంధరాయే నమ రోజులో వెయ్యి ఎనిమిది సార్లు చెప్పుకోండి చాలా సింపుల్ వెయ్యి ఎనిమిది సార్లు అంటే పొద్దున్నే సాయంత్రం లోపల రెండు సార్లు చెప్పుకోవచ్చు చెప్పుకుంటే చాలా మహిమాన్వితమైన మంత్రం అండి ఈ మంత్రం చెప్పుకోవడం వల్ల రుక్మిణీ కళ్యాణం పారాయణ వల్ల ఆ సీతా కళ్యాణ సర్గ వల్ల తప్పనిసరిగా ఆడపిల్లలకి వివాహాలు జరిగిపోతాయి అలాగే మన పిల్లలు అనుకున్నాం మనం అలాగే ఇంకా ఒకటి మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాచ్యాయని వ్రతము అని అది కూడా ఉంది ఈ మధ్యకాలంలో చాలా మంది చేసుకుంటున్నారు అది కూడా చాలా సింపుల్ రెమెడీ ఈ మంగళవారం నాడు శుక్రవారం నాడు కొంచెం మీకు ఆఫీస్ సెలవు వచ్చిన రోజు నాడు ఇంట్లో పెద్దవాళ్ళ సహాయం తీసుకుని అన్ని వర్ణాల వాళ్ళు అందరూ చేసుకోవచ్చు చక్కగా వ్రతం చేసుకుంటే కూడా ఆడపిల్లలకి చాలా తొందరగా వివాహం అయిపోతుంది అని ఉంది సో ఈ నాలుగు రెమెడీలు మీరు చేసుకోగలిగితే ఆడపిల్లలకి సరైన సమయంలో చక్కగా వివాహం జరుగుతుంది సార్ ఇప్పుడు అంటే అయిపోయింది నేను అడిగింది ఇంకా మగవాళ్ళ గురించి మగపిల్లలైతే ఏం చేయాలి మగపిల్లలైతే ఈ రుక్మిణీ కళ్యాణ పారాయణలో పార్టిసిపేట్ చేయడము ఇటువంటివి చేసుకుంటూ మగపిల్లలకి ఒక చిన్న చెప్తున్నాను ఒక గురువారం నాడు ప్రారంభించండి అది శుక్ల పక్షంలో అంటే అమావాస్య అయిపోయిన తర్వాత శుక్లపక్షం అంటారు కదా పున్న ముందుది శుక్లపక్షంలో ఒక గురువారం నాడు ప్రారంభించండి మీ పెరట్లో ఏమైనా ఒక అరటి మొక్క ఉంటే అరటి మొక్క కానీ అరటి పిలక కానీ లేదండి మాకు లేవు ఇప్పుడు సిటీలో ఉంటున్నాం అంటే ఈ మధ్య నర్సరీల్లో పెద్ద పెద్ద కుండీల్లో కూడా అరటి మొక్కలు అరటి పిలకలు ఇస్తున్నారు ఒక అరటి మొక్క అరటి పిలక ఇంటికి తెచ్చుకోండి కొంచెం ఓ పక్కన మీ ఇంట్లో ఉన్న స్థలం బట్టి ఒక చోట పెట్టుకోండి గురువారం నాడు దానికి పసుపు కుంకుమ వేసి కొంచెం హారతిచ్చి దండం పెట్టుకుని కొంచెం నీళ్లు పోయండి ఇలా ప్రతిరోజు ఆ అరటి పిల్లకకి నీళ్లు పోస్తూ ఉండండి గురువారం నాడు పూజ చేయండి అయిపోయిన తర్వాత ఏదైనా గురుస్వరూపం సాయిబాబా గుడు అనుకోండి దక్షిణామూర్తి గుడి అనుకోండి దత్తాత్రేయుడి గురుని అనుకోండి మీరు నమ్మిన ఏదో గురుస్వరూపం గుడికి వెళ్ళండి అక్కడ కొన్ని శనగలు ఇలాగ పోజనవో లేకపోతే నాన్న నానబెట్టినవో ప్రసాదంలో నైవేద్యం పెట్టేయండి ఇలాగ అరటి మొక్కకి కనుక వాళ్ళు ప్రతి గురువారం నాడు పూజ చేసుకోవడము రోజు ఆ మొక్కకి నీళ్లు పోయడము గురువారం నాడు గురుస్వరూపం దేవాలయానికి వెళ్ళడం వల్ల మగపిల్లలకి పెళ్ళైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తొందరగా అలాగే ఇంకొకటి ఏంటి అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి అంటే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఉన్న దేవాలయం కలిసి ఉన్న దేవాలయం వెళ్ళండి అక్కడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసుకోండి ఒప్పుకుంటే తెలిస్తే మీ ప్రవరాది అది చెప్పుకోండి గోత్రము పేరునామం చెప్పుకోండి లేదండి మాకు తెలియదు మీ పేరు చెప్పుకోండి స్వామి లక్ష్మీ వెంకటేశ్వర అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర అన్నది కీవర్డ్ చాలా ఇంపార్టెంట్ వెంకటేశ్వర గుడి కాదు లక్ష్మీదేవి సహితంగా ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే నాకు ఇలాగ వివాహం జరగాలి చక్కగా మంచి అనుకూలవతి భార్య రావాలి అని దండం పెట్టుకోండి మీకు వచ్చిన శ్లోకం చదువుకోండి కళ్యాణ అద్భుత గాత్రాయ ప్రదాయనే ఆ శ్లోకం చదువుకోండి శ్రీకాంతాయ కళ్యాణ నిధి నిధి ఎత్తునం మీకు వచ్చిన శ్లోకం చదువుకోండి వెంకటేశ్వర స్వామిది మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి శనివారం నాడు తప్పనిసరిగా వెళ్ళండి కుదిరితే రోజు వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయండి నలభై రోజులు అండి ఇది ఇవన్నీ మనకి మండలము అంటారు నలభై నలభై ఒక్క రోజులు చేసుకోవడం వల్ల మగపిల్లలకు కూడా తొందరగా చక్కగా వివాహం జరిగే అవకాశం చాలా బాగుంటుంది ఇప్పుడు అంటే ఆడపిల్లలకి చెప్పారు మీరు మగపిల్లలకి చెప్పారు అంటే ఇద్దరిది వేరు జనరల్ గా చేసుకునేది జనరల్ గా చేసుకునేది అండి అంటే ఇవి మామూలుగా అందరూ చేసుకోవాల్సింది ప్రతి వాళ్ళకి పుట్టిన జన్మ నక్షత్రం ఉంటుంది కదా ఇప్పుడు మీరున్నారు మీ ఏదో నక్షత్రంలో పుట్టింటారు నేనున్నాను పూర్వ ఫల్గుణి నక్షత్రంలో పుట్టాను అశ్విని నక్షత్రంలో భరణి నక్షత్రంలో ఎవరో వాళ్ళు పుడుతూ ఉంటారు ప్రతి నెలలోనూ ఆ నక్షత్రం ఒక రోజు వస్తుంది ప్రతి నెలలోనూ మీరు పుట్టిన నక్షత్రం వస్తుంది క్యాలెండర్లో చూసుకుంటే తెలిసిపోతుంది పెద్ద విషయం కాదు ఆ రోజు నాడు మీ జన్మ నక్షత్రము అంటే ఇక్కడ మనం ఇండివిజువల్కి వస్తున్నాం అన్నమాట ఆ రోజు నాడు మీ వీధిలో ఉన్నది శివాలయంకి వెళ్ళండి శివాలయంకి వెళ్ళి ఐదు రకాల పళ్ళ రసాలండి కొద్దిగా యాపిల్ జ్యూస్ అరటిపండు జ్యూసు బనానా జ్యూస్ కానీ బత్తాయి రసం కానీ ద్రాక్ష రసం కానీ కొద్దిగా చెరుకు రసము ఈ మళ్ళీ చెప్పినట్టు అల్లము ఇవేం కలపకుండా నిమ్మకాయ కలపకుండా ప్యూర్చు అన్ని హండ్రెడ్ ఎంఎల్ చాలు చిన్న కాఫీ కప్పుడు బయట ఇప్పుడు చెరుకు రసం వాళ్ళు కూడా ఇలా అభిషేకాలు చేసుకుంటున్నాం అండి పూజ చేసుకుంటున్నాం అంటే కొంచెం శుచిగా ఇస్తున్నారు అయ్యప్ప స్వామి అభిషేకాలు అవి జరగడంతో కార్తీక మాసంలో అలా ఇస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హండ్రెడ్ ఎంఎల్ ఇది చెరుకు రసం తెచ్చుకోండి ముందు రోజు రాత్రి తెచ్చు ఫ్రిజ్లో పెట్టుకోండి కొంచెం బత్తాయి రసం తీసుకోండి యాపిల్ రసం తీసుకోండి అలాగే అరటిపండు రసము ద్రాక్ష రసం ఐదు రకాల రసాలు తీసుకెళ్ళండి చిన్న చిన్న బాటిల్స్లో శివాలయంలోకి వెళ్ళి ఈ పంచ పంచద్రవ్యాలు అంటారు వీటిని ఐదు రకాల రసాలతో శివుడికి అభిషేకం చేసుకుంటే అక్కడ గోత్రం చెప్పుకొని మీ పేరు చెప్పుకొని ఇలాగ చక్కగా వివాహం జరగాలి సరైన సమయంలో వివాహం జరిగి అనుకూలవతి అయిన భార్య లేకపోతే అనుకూలమైన భర్త నాకు లభించాలి అని చెప్పి చెప్పుకుంటారు ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అండి ఆడపిల్లలు ఏంటి మా పిల్లలు ఏంటి ఎవరైనా చేసుకోవచ్చు లేదు ఆడపిల్లలు మగ పిల్లలు పొద్దున్నే అబ్బాయిలు అమ్మాయిలు ఆఫీసుకి వెళ్ళిపోతున్నారు అనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రోజే మీ గుళ్ళ శివాలయంలో మాట్లాడుకోండి అయ్యా గురుగారు రేపు పొద్దున అభిషేకం చేస్తున్నాడు మా అబ్బాయి వస్తాడు లేకపోతే మా అమ్మాయి వస్తుంది అని పిల్లలకు కుదరలేదు మీరు పట్టుకెళ్ళి ఇవ్వండి తరపు తల్లిదండ్రులు తప్పకుండా తల్లిదండ్రులు కూడా చేసుకోవచ్చు లేదు కొంతమంది ఇంట్లో అభిషేకం చేసుకుంటామండి మాకు అలవాటు ఉంది అన్నారు అనుకోండి ఆ రోజు ఆదివారం వచ్చింది సెలవు వచ్చింది ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోండి ఐదు రకాల పళ్ళ రసాలతో సంకల్పం ప్రధానం మనం చెప్పుకుంటూ ఉంటాం కదా భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసం సంకల్పం చెప్పుకోండి మా అమ్మాయికి తొందరలో వివాహం కుదరాలి మా అబ్బాయికి తొందరలో వివాహం కుదరాలి సంకల్పం చెప్పుకోండి అభిషేకం చేసుకోండి ఇది ఒకటి అంటే గుడికి వెళ్ళి చేసుకునేది కూడా చెప్పారు అంటే అలా కాకుండా కొన్ని కొన్ని గుడిలకి వెళ్ళి ఆ దేవుని చూసినప్పుడే మనకి కళ్యాణ యోగం పడుతుంది కూడా చెప్తుంటారు అలాంటివి కూడా ఉంటాయంటారా తప్పకుండా ఉంటాయండి ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే మాట్లాడుకుంటే చాలా మంది తెలిసే ఉంటారు తూర్పు గోదావరి జిల్లాలో మురమళ్ళ అని ఒక గ్రామం ఉంది వీరభద్రేశ్వరుడు గుడి అక్కడ భద్రకాళి వీరభద్రేశ్వరుడు అక్కడ మన తిరుపతి లాగే నిత్య కళ్యాణం పచ్చతోరణం చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ మధ్య చాలా పాపులర్ కూడా అవుతుంది అక్కడ ఏంటంటే ఇది నాకు తెలిసి మా కుటుంబంలో నాకు తెలిసి ఒక ఎనభై తొంభై ఏళ్ళ నుంచి తెలుసు అంటే మా నాన్నగారికి ఆయన పేరే మురమల వీరేశ్వరుడు పేరే వీరభద్రరావు అని పెట్టారు అంటే ఇంచుమించి ఒక డెబ్బై ఎనభై ఏళ్ల నుంచి మా కుటుంబంలోనే మాకు తెలుసు ఈ ఈ గుడి గురించి గోదావరి జిల్లాలో వాళ్ళకి బాగా తెలుసు సో ఇప్పుడు ఆన్లైన్ లో రావడంతో ఈ గుడి గురించి ప్రాచుర్యం చాలా బాగా జరిగింది తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం ఎలా జరుగుతుందో ఈ గుడిలో కూడా ప్రతిరోజు రాత్రి వీరభద్రేశ్వర కళ్యాణం జరుగుతుంది అక్కడ చరిత్ర ఒక విశ్వాసము ఒక ఆనవాలు ఏంటి అంటే ముర్రమళ్ళలో కళ్యాణం చేయించుకుంటే దేవుడు కళ్యాణం చేయించుకుంటే మన పిల్లలకి జరుగుతుంది పెళ్లి తొందరగా జరుగుతుందని బాగా ప్రగాఢమైన నమ్మకం కొన్ని వేల వేల మంది విషయాలు ఇది రుజువైందండి కాకపోతే దీనికి కూడా మన జన్మ నక్షత్రంతో మీరు ఏ నక్షత్రంలో పుట్టారో మీ నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు అంటే క్షేమతార మిత్రతార సాధన తార కాబట్టి ఆ రోజునాడు ఆ గుడిలో వెళ్ళి మీరు దేవుడి కళ్యాణంలో పాల్గొని దేవుడి కళ్యాణం చేసి వాళ్ళు ప్రసాదం భోజనం పెడతారు తినేసి వస్తే అక్షర చల్లుకుని తప్పనిసరిగా ఆరు నెలల్లో పెళ్ళి అయిపోతుందని చాలా ప్రగాఢమైన విశ్వాసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ గుడి వాళ్ళు మీ నక్షత్రానికి ఏ రోజు కుదురుతుంది ప్రతి నెలలోనూ ఏ రోజు కుదురుతుందని వాళ్లే లిస్ట్ ఇచ్చేస్తారు ఎందుకంటే అన్ని వర్ణాల వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకు మాట్లాడాలి మనం ఇది ఒక కమ్యూనిటీ గురించి కాదు సో వాళ్ళకి జన్మ నక్షత్రం నుంచి మించి అందరికీ తెలుస్తుంది కదా కాబట్టి మా అమ్మాయి జన్మ నక్షత్రం ఇది అదనమ్మ పలు అయ్యి నెలలో పదహారో తారీఖు పద్దెనిమిదో తారీఖు మీ అమ్మాయికి అనుకూలం జన్మ నక్షత్రం తెలియ కూడా నామ నక్షత్రం వాళ్ళు వాళ్ళు చెప్తారు కాకపోతే ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తున్నానండి ప్రేక్షకులకి లేదండి చేయించాము అవ్వట్లేదు అంటూ ఉంటారు ఇక్కడ ప్రధాన కారణం ఏంటి అంటే రాత్రి ఏడున్నరకి కళ్యాణం జరుగుతుంది అక్కడ ఆ టైంలో మీరు ఎటువంటి మానసిక భౌతిక స్థితిలో ఉన్నారు అన్నది కూడా ఆలోచించుకోవాలి కదా అక్కడేమో మీ పేరు మీద మీ గోత్రము మీ పేరు చెప్పి కళ్యాణం చేస్తున్నాం దేవుడికి ఇక్కడేమో మీరు ఒక అపరి శుభ్రమైన వాతావరణంలో కానీ ఏ హోటల్స్లో కానీ లేకపోతే ఇంకెక్కడో ఉండకూడని ప్రదేశాల్లో కానీ లేకపోతే ఉండకూడని వస్త్ర కానీ కొంచెం శుచిగా లేకుండా ఉన్నారు అనుకోండి ఫలితం ఏం వస్తున్నారు మీకు ఆ ధ్యాసే ఉండదు ఎందుకంటే మీ అమ్మా నాన్న డబ్బులు కట్టేస్తారు మీకు ఆ ధ్యాసే ఉండదు కాబట్టి నేను చెప్పే సలహా మాత్రమే ఏంటంటే ఇది మనకి మన జీవితం జీవితం వివాహం చక్కటి వివాహం జరగాలి అనుకుంటే ఆ రోజు నాడు సెలవు పెట్టుకోండి లేదు మీ నక్షత్రాన్ని కుదిరి ఆదివారం కుదురుతోంది శనివారం కుదురుతోంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి చక్కగా దగ్గరే కాబట్టి ఏ రాత్రి గోదావరి గౌతమి ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోయి ఆ గుళ్ళోకి వెళ్ళి అక్కడ వస్తే ఏర్పాట్లు ఉంటాయి కళ్యాణం చేసుకోండి మీరు ప్రత్యక్షంగా పాల్గొనండి అక్కడ భక్తి శ్రద్ధలతో ఆ గంట గంటన్నర మీరు అక్కడ ఉండండి అయ్యి అక్షతలు అది వేసుకుని ఆ కళ్యాణం చూసి మరునాడు ఇంటికి వచ్చేయండి ఆఫీసులకు వెళ్ళిపోండి డెఫినెట్గా దీని యొక్క ఫలితం చాలా బాగా కలుగుతుంది అంటే ఇక్కడ మనం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏదో మనం చేసాం మన తరపున వాళ్ళు చేస్తున్నారు కూడా ఎలా వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారు భక్తులు ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు మీరు మీ డీటెయిల్స్ పంపించండి రుసుములు చెల్లించండి అని పెడుతున్నారు కదా దానివల్ల కూడా ఇది జరుగుతుందని కానీ ఆ టైంలో మీరు ఏం చేయాలి నిజంగా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు అట్లీస్ట్ ఆ టైంకి ఇంటికి వచ్చేయండి మీరు ఇంటికి వచ్చి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రమైన బట్టలు వేసుకుని అక్కడ మీ పేరు మీద కళ్యాణం జరుగుతోంది ఆ గంట మీరు కొంచెం ఇంట్లో స్థిమితంగా నామస్మరణ చేసుకుంటూ కూర్చోండి అది ఇక్కడ ఏంటంటే మన శుభ్రత మనశుద్ధిగా త్రికరణ శుద్ధిగా దానిలో పార్టిసిపేట్ చేయాలి ఫిజికల్గానే వెళ్ళక్కర్లేదు ఇప్పుడు ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్లో మీ ట్యాబ్లో కళ్యాణం చూస్తూ ఉండండి ఇప్పుడు వెంకటేశ్వర కళ్యాణం మనం మధ్యాహ్నం టీవీలో చూస్తాం కదా చూడండి మంచి శుచైన వస్త్రధారణ సాంప్రదాయ వస్త్రధారణ వేసుకుని దండం పెట్టుకోండి కళ్యాణం అయిన తర్వాత మీకు ప్రసాదం వస్తుంది కదా ఆ ప్రసాదం తీసుకోండి అది ఒకటి ఇంకొకటి ఏంటి అంటే మళ్ళీ రుద్రాభిషేకం ఎందుకంటే పరమేశ్వరుడు అండి అన్నీ ఇచ్చేది మన హిందూ ధర్మంలో పరమేశ్వరుడు పరమేశ్వరుని పాదాలు నమ్ముకుని దూర్జట్టదే అంటాడు కదా కాళశిరత్కాలను పరమేశ్వర నీ పాదాలు పట్టుకుంటాను ఇంకే నన్ను ఎవరు ఏం చేస్తారు నీ పాదాలు పట్టుకుంటే నాకు అన్ని శుభాలు నువ్వే ఇస్తున్నావు అని అంటాడు కాబట్టి ఒక బుధవారం నాడు ఒక బుధవారం నాడు ఒకటిన్నర చెరుకు రసం తెచ్చుకోండి అలాగే అల్లము వెల్లుల్లి నిమ్మకాయ అదేం కలపకుండా చక్కటి ప్యూర్ చెరుకు రసం ఒకటిన్నర లీటర్ తెచ్చుకోండి ముందు రోజు తెచ్చుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే పొద్దున్న వెళ్ళి తెచ్చుకోండి శివాలయంకి వెళ్ళండి శివాలయంకి వెళ్ళి వివాహ సంకల్పం చెప్పుకుని మీ అమ్మగారు నాన్నగారు మీరు ముగ్గురు వెళ్ళండి వివాహ సంకల్పం చెప్పుకోండి పరమేశ్వరుడికి ఒకటిన్నర లీటర్ చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి ఈ పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం అన్నది చాలా అద్భుతమైన రెమెడీ అండి ఎందుకంటే దీనికి మనం ఖర్చు అయ్యేది లేదు మహాతే గుళ్ళో వీళ్ళు చేసుకుంటే మనం టికెట్ కొనుక్కుంటే ఒక వంద రూపాయలు లోపు ఉంటుంది చెరుగ్రసం అంతా కలిపితే ఒకటిన లీటర్ అంటే ఒక వంద రూపాయలు చెరుగ్రసం వస్తుంది తీసుకువెళ్ళి భక్తిగా శ్రద్ధగా మీరు పరమేశ్వరుడు అభిషేకం చేసుకోండి అది చాలా బాగా పనిచేస్తుంది లేదు మాకు కొంచెం అవకాశం ఉందండి మేము ఇంట్లో చేసుకుంటాం అనుకోండి ఇందాక చెప్పినట్టు మీ జన్మ నక్షత్రం రోజు కానీ మహాశివరాత్రి నాడు కానీ ఎప్పుడప్పుడు లేకపోతే పర్వదినాలు వచ్చినప్పుడు కానీ ఈ పరమేశ్వరుడు అభిషేకం చేసుకోండి శివుడు అభిషేకం చేసుకోవడం వల్ల ఇంట్లో సర్వ శుభాలు కలుగుతాయండి రుద్రాభిషేకం ఇంట్లో చేసుకోవడం వల్ల ఎవరిన పిలిచి చేయించుకోవడము చేతనత చేసుకోవడము లేదు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి ముఖ్యంగా ఈ బుధవారం రెమెడీ మాత్రము చాలా పవర్ఫుల్ రెమెడీ అండి సార్ అంటే మీరు చాలా చక్కగా చెప్పారు మనం రుసుము చెల్లించేస్తాము గుళ్ళో ఆ అభిషేకం జరిగిపోతుంది లేదా మన పేరు మీద ఆ కళ్యాణం చేస్తున్నారు దేవుడికి అనేసి మనం ఏదో మన కార్యక్రమాల్లో మనం ఉండకుండా ఆ సమయానికి మనం కూడా ఇంట్లో ఆ ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకి ఫలితం వస్తుందని చాలా చక్కటి విషయం చెప్పారు అంతేకాకుండా మన ఇంట్లోనే ఉండి ఇంకా సింపుల్గా చేసుకునేది ఏదన్నా ఉంటే చెప్పండి ఇందాక ఆడపిల్లలు కామేశంగళ్య సూత్ర శోభిత కంధరాయనమా అని చెప్పాను కదా అలా కాకుండా ఇంకొక చక్కటి శ్లోకం ఉందండి ఈ శ్లోకం ఏంటంటే పెళ్ళికైన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళైపోయిన తర్వాత వైవాహిక జీవితంలో ఏ రకమైన అపశృతులు రాకుండా చక్కగా సాగిపోవడానికి ఒక చక్కటి శ్లోకం ఉంది ఆ శ్లోకం చెప్తున్నాను ఇది రోజుకి ఇరవై ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఒక నలభై రోజులు చెప్పుకోండి నలభై ఒకటో రోజు నాడు ఫలితం ఖచ్చితంగా కనపడుతుంది మీ ఇంట్లో ఇది చాలా అద్భుతమైన శ్లోకము ఈ శ్లోకాన్ని కూడా పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఉపయోగం కనపడుతుంది కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామిని నమకామ విహారాయ కామరూప చ కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమ కామ విహారాయ కామరూప ధరాయచ ఇది చాలా అద్భుతమైన శ్లోకం అండి ఈ శ్లోకం కనుక చేసుకుంటే పెళ్లి అమ్మాయిలకి అబ్బాయిలకి చక్కగా వివాహం జరుగుతుంది ఇది కూడా మీరు రోజు మీ చెప్పులు లేకుండా మనసులో చాంటింగ్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ శ్లోకాన్ని కనుక మీరు చక్కగా ప్రతిరోజు మినిమం ఇరవై ఎనిమిది సార్లు నలభై రోజులు పారాయణ చేసుకోగలిగితే తప్పనిసరిగా మేము కోరికలు తీరడము తొందరగా వివాహం జరగడం అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహం జరగడము వివాహం జరిగిన తర్వాత వాళ్ళ వైవాహిక జీవితం కూడా అన్యోన్యంగా సాగడానికి చాలా అద్భుతమైన మంత్రం ఇది ఇది పారాయణ చేసుకోవడంలో కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అంటే ఇప్పటి వరకు ఏంటంటే సక్రమంగా పెళ్ళిళ్ళు అవ్వడానికి మాత్రమే మనం మాట్లాడుకుందాం సరైన సమయంలో అవ అవ్వడం ఒక ఎత్తు దగ్గరికి వచ్చి కుదిరి ఆ నిమిషాల్లో దాటిపోవడం అనేది కొన్ని చూస్తుంటాం చాలా బాధాకరమైన విషయం అది అలాంటి వివాహాలు ఆ ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి సాధారణంగా ఇలాంటి ఇలాంటి సమస్యలకి శాస్త్రంలోకి వెళ్ళి సమాధానం చెప్తూ ఉంటాము కానీ ఇక్కడ మనం సామాన్య వాడికి అందరికీ మామూలుగా అర్థమయ్యే విషయంలో అర్థమైన మాటల్లో చెప్పుకోవాలి కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఒక చక్కటి రెమెడీ ఏంటి అంటే ఏవైనా ఒక సంబంధం దగ్గరికి వచ్చింది ఎందుకో వెనక్కి వెళ్ళిపోతుంది వెంటనే మీరు ఏం చేస్తారంటే విజయవాడ కనకదుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ దుర్గా అమ్మవారు పులి వాహనం మీద కూర్చుని దుర్గాదేవి కానీ విజయవాడ కనకదుర్గ గాని ఫోటోని ఇంట్లో పెట్టుకోండి లేదు మీకు విజయవాడ వెళ్ళే అవకాశం ఉంటే ఆ పిల్లాడినో పిల్లలను తీసుకెళ్ళి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోండి లేదు మీ వీధిలోనే అమ్మవారి గుడి ఉంది మీ ఏరియాలోనే అమ్మవారి గుడి ఉంటే ఏడు వారాలు ఎనిమిది వారాలు మీరు ప్రతి శుక్రవారం నాడు అక్కడ అష్టోత్తరం చేయించుకోండి కుంకుమపూజ చేయించుకోండి ఈ కుంకుమపూజ చేయించుకోవడం వల్ల ఇలాంటి దగ్గరకు వచ్చి తప్పిపోయే సందర్భాలు ఇలాంటి చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే అంటే ఈ దోషాలు ఏమిటి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాము పరిహారం ఇది చేసుకోవడం వల్ల చాలా బాగా జరుగుతుంది ఇంకొక విషయం చెప్తాను చాలా ముఖ్యమైన విషయము మీరు ఏ ఊళ్ళో పుట్టారు అనే దాని మీద కూడా ఆధారపడి మీరే ఊళ్ళో పుట్టారు సపోజ్ నేనున్నాను నే నేను ఆ గోదావరి జిల్లాలో పల్లెటూళ్ళో పుట్టాను అలాగే మనమంతా ఒక ప్రాంతంలో పుట్టి ఉంటాము మనందరికీ గ్రామ దేవత అని ఉంటుంది గ్రామ దేవత అంటే ఆ ప్రాంతానికి తల్లి లాంటిది మాట ఇప్పుడు మనకి దేవతలు దేవి స్వరూపాలు ఇన్ని గుళ్ళు ఉన్నప్పటికీ కూడాను గ్రామ దేవత మన ఊళ్ళో అంకాళమ్మ గాని పోచమ్మ గాని పైలమ్మ కానీ పళ్ళాలమ్మ గాని అలా ఉంటుంది అంటే మనందరికీ లాంటిది మాట ఆ గ్రామంలో పుట్టిన వాళ్ళందరికీ తల్లి లాంటిది ఒక్కసారి మీకు సరిగ్గా పనులు అవ్వకపోతే మీ గ్రామ దేవత మీ ఊరు వెళ్ళండి మీరు పుట్టి ఇప్పుడు ఎవరు ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు పుట్టిన స్థలంలో ఆ ఊరికి వెళ్ళండి అక్కడ గ్రామ దేవత ఉంటుంది గ్రామ దేవతకి పసుపు కుంకుమ ఇప్పించి గాజులు ఇప్పించి ఓ బట్టలు పెట్టుకుని తల్లి ఇక్కడ పుట్టాను కారణాంతరాలలో పట్టబట్టుకుని దేశాన్ని తిరుగుతున్నాను ఎక్కడో ఎక్కడో సెటిల్ అయిపోయాను నిన్ను మాత్రం మర్చిపోవట్లేదు నన్ను తల్లిలో ఆదరించావు నేను ఈ చేతుల్లో పుట్టాను నా కూతురికి లేకపోతే నా కొడుకి కూడా చక్కగా వివాహం అవ్వాలి మళ్ళీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అని మనస్ఫూర్తిగా మీ గ్రామ దేవతకు ముక్కు రండి తప్పనిసరిగా వివాహం జరుగుతుంది అంటే అది సొంత ఊరు ఉన్న వాళ్ళకైతే అవుతుంది అనుకుందాం వాళ్ళు ప్రమోషన్లు వచ్చి తిరుగుతుంటారు కదా వాళ్ళ వాళ్ళు కూడా అదే పని చేయాలంటారా ఖచ్చితంగా ఎందుకంటే మనం ఎక్కడికో మైగ్రేట్ అయిపో దేశాలు హైదరాబాద్ బొంబాయి ఢిల్లీ వెళ్తాం కానీ మనం పుట్టింది గోదావరి జిల్లాలోనో రాయలసీమలోనో లోపల మూలు గ్రామంలో ఉంటుంది చిన్న ఊరు ఓ వేప చెట్టు అమ్మవారు ఉంటుంది అక్కడ ప్రతి ఊళ్ళో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక్కసారి ముక్కు ఇది కూడా చాలా గ్రామ దేవత మొక్కు కూడా ముక్కు అనకూడదు మనస్ఫూర్తిగా దండం పెట్టుకురావడం అన్నది చాలా మంచి రెమెడీ అండి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఎందుకంటే తల్లి మనం పుట్టిన వెంటనే ఆ ఊళ్ళో పుట్ట మనకు అమ్మ తర్వాత అమ్మ గ్రామ దేవత ఈ గ్రామ దేవత యొక్క ఆరాధన అది రోజు ఎప్పుడు తెరిచి ఉండదు కదా గ్రామదేవత గుళ్ళు ఎందుకనే జాతరలు పెడుతూ ఉంటారు మే నెలలోనూ వైశాఖ మాసంలోనూ గ్రామదేవత జాతర ఎందుకు పెడతారు కారణం ఇది ఎక్కడెక్కడ వాళ్ళు మా ఊళ్ళో జాతర మా ఊళ్ళో జాతర అని వస్తూ ఉంటారు వెళ్తూ ఎందుకు వెళ్తారు ఇప్పుడు మన ఊళ్ళో మా ఊళ్ళో మా బోర్డ్ స్కూల్లో ఉందంటే మహిళల తీర్థం అంటాం మేము ఆ తీర్థం మే జరుగుతుంది ఎక్కడ వాళ్ళు వెళ్తారండి అక్కడికి ప్రత్యేక గ్రామంలో జరుగుతుంది ఈ రాయలసీమలో జరుగుతుంది గోదావరి జిల్లాలో జరుగుతుంది ఉత్తరాంధ్రలో జరుగుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళి మన మొక్కువళ్ళు ఏదో పసుపు కుంకుమ చీర అందరికీ ఆ గ్రామ దేవతకి ఏదో చరిత్ర ఉంటుంది ఆ టైంలోనే చేస్తున్నారని అనుకుంటాం మరి ఇది కూడా చాలా ప్రధానమైందండి ఇది కూడా సింపుల్ రెమెడీస్లో గ్రామ దేవత అనుగ్రహము ఈ గ్రామ దేవత గురించి ఈ గ్రామ దేవత గురించి మనం తర్వాత కూడా చాలా సార్లు మనం చెప్పుకుంటూ ఉంటాము గ్రామ దేవత యొక్క దడం పెట్టుకురావడం కూడా చాలా మంచిది జాతర సమయంలో అయితే వీళ్ళు వెళ్ళి ఒకసారి దర్శించుకుని ఇలాంటివన్నీ సమర్పించుకుంటే మంచిది అంటారు లేదు కుదిరినప్పుడు మామూలుగా వెళ్ళి కూడా చేసుకురావచ్చు ఇది కూడా మంచి రెమెడీ ఇలాంటివన్నీ రెమెడీలు సింపుల్ రెమెడీస్ అండి ఇవన్నీ ఇంట్లో మన ఇంట్లో ఉంటూ అందుబాటులో ఉన్న అన్ని వర్ణాల వారికి అందరికీ సామాన్యులందరికీ అందుబాటులో ఉండే సింపుల్ రెమెడీస్ ఇవన్నీ అంటే మామూలు వయసులో యుక్త వయసు రాగానే అమ్మాయికి అబ్బాయికి వివాహాలు జరగడానికి పాటించవలసిన చక్కటి రెమెడీస్ ఈ రెమెడీస్ అన్ని పాటిస్తే మనం ఎదురుకు చెప్పుకున్నట్టు ఉద్యోగం ఎలా వస్తుంది ఉద్యోగం కోసం ఎలా చెప్పుకున్నాము చదువుల గురించి ఎలా చెప్పుకున్నాము అలాగే వివాహం కూడా చక్కగా జరిగి వాళ్ళలో తోరణాలు కట్టుకుని మంగళ వాయిద్యాలు తొందరగా మోగుతాయి సరైన వయసులో వివాహం కావాలంటే ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలో చెప్పారు నమస్కారం అండి చూశారు కదా ఇవాళ తెలుసుకుందాలో సరైన సమయంలో వివాహం కావాలంటే ఏం చేయాలో సిక్స్ టీవీ సామాన్యుడి ఆరోపణలు